ముందుగా మా ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్తారా? మా నేపథ్యం అంతా కూడా ఒక జనరేషన్ మధ్యన గ్యాప్ వచ్చింది. అందరం కూడా వ్యాపారాలు బయటకు వచ్చాం. ఎందుకనంటే అప్పట్లో మాకు పెద్ద ఫ్యాక్షన్స్ ఉండేటివి. మా జయజనాయన్ గారిని అవతల వాళ్ళు చంపేస్తే 7 మందినో 8 మందినో సో ఇప్పుడు చూస్తున్న ఫ్యాక్షన్స్, ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు మా కుటుంబానికి ఏమీ కొత్త ఏం కాదు. ఇవన్నీ మీరు కొత్త కోణం చెప్తున్నారు ఈరోజు. అసలు ఒక మాజీ వార్డు సభ్యురాలు హత్య కేసులో, అంటే మీ పార్టీ కార్యకర్త ఆమెను హత్య చేశాడు అని అందరూ చెప్పినప్పటికీ కూడా కేసు లేకోకుండా చేశారు అనేది ఒక ప్రధానమైన, ఎలా అవుతుంది, ఇస్ ఇట్ పాసిబుల్? అది సూసైడ్గా చిత్రీకరించారు, చాలా తప్పు. ఇప్పుడు ఒక సిఐ తోటి ఒక మర్డర్ జరిగింది అని అంటే ఒక సిఐ తోటి అయిపోదు. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి పోలీస్ నుంచి ఎస్పీ దాన్ని మానిటర్ చేస్తారు. ఇవన్నీ పాసిబుల్. అసలు ఒక మట్కా బీటర్లను హమీద్ ఖాన్ అనే ఒక ఎస్ఐ అరెస్ట్ చేసి తీసుకువస్తే మీ మాట విని వాళ్ళని విడిచిపెట్టలేదన్న కారణంగా వాళ్ళ ఇళ్లలో బంగారం డబ్బు ఎస్ఐ గారు తీసుకొచ్చారు అంటూ ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు. నేనున్నప్పుడు ఎక్కడే కానీ జూదం కానీ, ఇస్పిటాకులు కానీ, అదేమంటారు కార్డ్స్ కానీ, క్లబ్బులు కానీ, వీటికి ఎక్కడే కానీ స్థానం అనేది ఉండేది కాదు. ఇందులో ఫుల్ టీఎంటీ స్టీల్ ప్లాంట్లో విషతుల్యమైన ఒక రసాయనాలు వెలవడి 3 కార్మికులు చనిపోతే కార్మిక చట్టం కింద కర్నూలు కోర్టు మీకు శిక్ష విధించి హైకోర్టుకి వెళ్ళడానికి కూడా మీకు బెయిల్ మంజూరు చేసింది. అంటే మీరు హైకోర్టుకి వెళ్ళారు, అది ఏమైందంటారు ఇంతవరకు? ఆ ట్యాంకులో కోల్ ఉంటుంది, దాంట్లోకి ఏ మనిషి కూడా ఫోన్ అక్కర్లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఆ దాంట్లోకి పోయి పడుకుంటే ఎవరు మనల్ని గుర్తుపట్టరని చెప్పేసి దాంట్లోకి పోయి పడుకుంటారు. గోవర్ధన్ అని ఒక కెమికల్ ల్యాబ్లో పనిచేసిన గోవర్ధన్ మీ ఫ్యాక్టరీ పనుల మీదే వెళ్తూ కూడా బస్సు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. అతను నా మనిషినా కావచ్చు, నా మనిషినా కాకపోవచ్చు. అతనికి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా బేర్ చేసాం, అతనికి ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఇచ్చాం, అతనికి ఇవ్వాల్సినది అంతా కూడా చేయాల్సినది అంతా కూడా చేశాం. నంద్యాల షుగర్ ఫ్యాక్టరీకి మీరు ప్రభుత్వం నుంచి అంటే సబ్సిడీలో రాయితీ తీసుకున్నారు. అయితే నంద్యాల షుగర్ ప్యాక్టరీని సిక్కుగా చూపించి దాన్ని రియల్ ఎస్టేట్గా మార్చేయాలని, ప్లాట్లు వేయాలని తలిచారు అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు భూమా నాగిరెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళంతా కూడా అడ్డుదగ్గారు. వీరందరినీ కూడా రఘువీరారెడ్డి గారి ద్వారా సముదాయింపజేశారు. ఇటీవల కాలంలో కూడా కొన్ని తగాదాలు మరీ తెరపైకి వచ్చాయంటున్నారు. నేను ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా సబ్సిడీ తీసుకోలేదు, తీసుకోలేదు, తీసుకోలేదు. నెంబర్ 1. సో కొంతమంది వీళ్ళు పొలిటికల్గా ఫ్యాక్టరీ నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది రైతుల్ని రెచ్చగొట్టడం, మీరు రేట్ ఎక్కువ అడగండి అని చెప్పి చెప్పడం, వాళ్ళు వెళ్ళి ధర్నాలో కూర్చోవడం, ఆ ధర్నాలో వెళ్ళి మనం వెళ్ళి చేతులు కట్టుకొని మాట్లాడినంతసేపు మాట్లాడి ఆ తర్వాత ఏం చేస్తాం, ఏం పీక్కుంటావు, పీక్కోపో అని చెప్పి గలాట చేయడం ఎస్పీ రెడ్డి గారికి నాకు ప్రత్యక్షంగా పడింది. మీ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే ఫ్యాక్టరీ కావచ్చు, మీ నూనె మిల్లు కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈ తదితర పరిశ్రమలన్నీ కూడా సిక్కి యూనిట్లుగా చూపించి మీరు బ్యాంకర్లకు కట్టాల్సిన సమయంలో సింగిల్ సెటిల్మెంట్కి, వన్ టైం సెటిల్మెంట్కి చూస్తున్నారు. పూర్తి స్థాయిలో కట్టుకోండి, వన్ టైం సెటిల్మెంట్లోకి వెళ్తూ ఏ బ్యాంకులో నేను వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళాను చెప్పండి. ఒక ఇండస్ట్రీకి పెట్టామంటే ఎంతమంది దగ్గర చేతులు కట్టుకొని మాట్లాడాల్సిన ఒక దౌర్భాగ్య పరిస్థితిని ఈరోజు మన దేశంలో ఉంది. సో ఈ మేక్ ఇన్ ఇండియా, ఆ ఇండియా, ఈ ఇండియా, ఇవన్నీ కూడా వీటన్నిటిని అడ్రస్ చేయకపోవడంతో చేయకుండా మనం ఏదో చేస్తామనంటే మాత్రం అదంతా ఉత్తమ మాటలు. అంతే క్రియాశీల రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు, అయినా కూడా మీ మీద ఎందుకు ఇలా అంటే అలిగేషన్స్? రేపు వస్తానే భయం ఏమో, రేపు మళ్ళీ వస్తానే భయం ఏమో. మళ్ళీ రాజకీయాలకు వచ్చి ఖచ్చితంగా వస్తాను, వస్తారంటే ఖచ్చితంగా వస్తాను, రాకుండా ఎలా ఉంటాను. ప్రస్తుత పొజిషన్ ఏంటంటే గుప్తా గారు క్రియాశీల రాజకీయాలకు ఎప్పుడు వస్తారు, ఆయన అడుగులు ఎటువైపు పడతాయి, అటు సైకిల్ ఎక్కుతారా లేదంటే ఫ్యాన్స్ వచ్చేస్తారా, ఈ రెండూ కాదనేసి పవన్ కళ్యాణ్ జనసేన ఆ సీట్ ఎక్కి కూర్చుంటారా, ఏ సీట్ ఎక్కుతారైనా ఎటువైపు ఈయన అడుగులు? నేను 2019 ఎలక్షన్లలో అయితే మాత్రం నేను కంటెస్ట్ చేసి తీరుతాను, తీరుతాను, తీరుతాను. నేను కోట్రిక మధుసూదన్, మీ మాజీ ఎమ్మెల్యేని. హైడ్రో మీడియా ద్వారా నాగరాజు గారు చాలా విషయాలు నాతోటి
డిస్కస్ చేయడం జరిగింది. వాటిని ఆ ఇంటర్వ్యూ ద్వారా మీకు అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. వాటిని మీరు చూడవలసిందిగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హైడ్రో మీడియా వారికి, నాగరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగరాజు గారు ద్వారా మీ అందరి అభిమానాలు చూరగొనుగుతున్నానని చెప్పేసి మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.